ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూస్తే మీకు కలిగే అంటే భావన ఏమిటి? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లేకపోతే మామకి అన్యాయం చేసిన ఒక అల్లుడుగా చూస్తారా, మీ కుటుంబానికి ఎలా అనిపిస్తుంది చూస్తే మీ సహజమైన? ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, దాన్ని మనం ఎవరు కాదంటే ఆయనకి లేదు కదా. కానీ ఆ ముఖ్యమంత్రి ఎలా అయినా కూడా నేను ఎక్కడ బాధపడతానంటే తెలుగుదేశం పార్టీని గొడుగుగా చేసుకొని ఆ గొడుగు నీడలో ఆయన చేస్తున్నటువంటి అకృత్యాలను చూడాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను నేను నిజంగా చెప్పేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించారు ఆయనతో 82లో. ఆయన స్థాపించిన పార్టీని ఎలా ఎత్తుకెళ్ళాడో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఎంత దుర్మార్గంగా అది హైజాక్ చేయబడిందో చూశాం. అదేవిధంగా ఆ రోజు ఎన్ని వ్యవస్థలు అధర్మ మార్గంలో ప్రయాణ, గవర్నర్తో సహా అన్ని ఆఖరికి లీగల్గా కూడా చట్టాన్ని కూడా నేను విమర్శిస్తున్నాను ఈ సమయంలో. నేను చట్టము, తర్వాత ఎలక్షన్ కమిషను మొత్తం, ఎందుకంటే స్ప్లిట్ అయిన తర్వాత సింబల్ ఒక పార్టీకి ఇవ్వకూడదు, కానీ అక్కడ కూడా అన్యాయం చేసి సింబలు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇట్లా అన్ని మోసాలతో అతను తెలుగుదేశం పార్టీని తీసుకొని పోని ఎన్టీఆర్ గారు పేదవర్గాల కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీని అదే పేదవర్గాల కోసం ఆయన పనిచేయించాడంటే ఎక్కడా లేదు. ఇతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ వ్యక్తుల కోసం, శక్తుల కోసమే తెలుగుదేశం పార్టీ అది నిలబడింది తప్ప ఈరోజు ఏ పేదవర్గానికి అక్కడ న్యాయం జరిగేటువంటి ప్రశ్న. ఆ 9 ఏళ్ల పరిపాలన అట్లాగే ఉంది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా భయంకరంగా దిగజారిపోయి నేను అనుకున్నాను ఈ వయసులో కనీసం ఆయనకి కొంత మెచ్యూరిటీ వచ్చి పరిపాలన ఇప్పుడైనా ఒక న్యాయంగా నీతిగా పరిపాలిస్తాడేమో అనుకుంటే ఈరోజు ఆయన కొడుకు కోసం కూడబెట్టాలనే ఒక తపనతో మరీ అవినీతి పెచ్చుమీరిపోయింది ఏపీలో చూస్తూ ఉంటే. అందువలన ఇవన్నీ చూస్తే తెలుగుదేశం అనే గొడుగు క్రింద వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చూస్తే అది నాకు ఆయన ముఖ్యమంత్రిగా అసలు అనాలని కూడా అనిపించదు నిజం చెప్పాలంటే. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండే పరిణామాన్ని ఎన్టీఆర్ గారు హర్షిస్తున్నారా, లేకపోతే మా ఆయన మనసులో ఎలా ఉండుంటుంది అంటే? ఇప్పుడు హర్షిస్తున్నారా అంటానికి ఆయన ఎప్పుడు కూడా ఒక్కటి నాకు తెలిసి, నా భర్త ఆత్మ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది, నాతోనే ఉందని చెప్పాను కదా. నేను ఒక నిస్సహాయ స్థితిలో, ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో అందరూ నన్ను వెలేసినట్టుగా ఏ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం 94 ఎలక్షన్లో నేను నా భర్త శ్రమించి 258 సీట్లు గెలిపించాము మిత్రపక్షాలతో కలిపి. అటువంటి పార్టీ వాళ్ళే నా భర్తను దించేశారు, ముఖ్యమంత్రి పదవిని తీసేశారు. అదేవిధంగా ఆయన భార్యనైన నా మీద అనేకమైన నిందలు వేశారు, నా కారణంగానే తీస్తున్నాను అబద్ధాలు సృష్టించారు. అట్లాంటి వ్యక్తులకి ఎలాంటి మేలు చేశాం మీరు చూశారు కదా. అందువల్ల ఆ తర్వాత వాళ్ళు నన్ను రోడ్డు మీద వేశారు, నాకంటూ ఏమి ఒక చిన్న ఆస్తి లేకుండా చేశారు. ఏమి ఇళ్ళు తప్ప ఏమి లేదు, ఇళ్ళు కూడా నా కొడుకుదే, నాది కూడా కాదు. ఈ అట్లాంటి నిస్సహాయ స్థితిలో నన్ను రోడ్డు మీద వేస్తే నేను ఈరోజు నాకు నన్ను ఒక తల్లిలాగా ఆదరించి దగ్గర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే నా భర్త ఎంతో సంతోషపడతాడు నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే తను అధికంగా ప్రేమించిన తన భార్య నీడలేని పరిస్థితుల్లో మరి తను పోరాటానికి ఒక సపోర్టుగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించాడని నా భర్త తప్పకుండా అబ్బాయిని కూడా ఆశీస్సులు ఇస్తాడని నేను భావిస్తాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎవరితో మీకు అంటే మాట మాట ఉండదండి? ఇప్పుడే మాట కలపడం, మాట మాట అంటే అది వేరే విధంగా ధ్వనిస్తుంది. ఇది ఎదురు ఇప్పుడు ఆ ఇంట్లో ఏదన్నా జరిగితే కష్టం వెళ్ళి వస్తాను పలకరించి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని అందరూ? ఏం నాకు అమ్మా పిలిచేవాళ్ళు. పిన్ని అంటారా? అమ్మానే అనేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే మాకు అధికారం వచ్చినప్పుడు హరికృష్ణ తప్ప అందరూ వచ్చారు మా ఇంటికి. బాలకృష్ణ గారు అందరూ, బాలకృష్ణ ఫస్ట్ నుంచి మేమిద్దరం బాగుంటాము, ఇప్పటికీ బాగానే ఉంటాం చెప్పాలంటే. అందువల్ల బాలకృష్ణ ఈ కుటుంబంలో నాకు చాలా ఇష్టమైన అబ్బాయి, నన్ను ఎక్కువగా అభిమానించిన అబ్బాయి బాలకృష్ణ. ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఇక మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. చిన్న అబ్బాయి మా దగ్గరే ఉండేవాడు జయశంకరు లాస్ట్ అబ్బాయి, కానీ ఇకంతా ఆయన చనిపోయాక ఇంకెవరు నాతో మాట్లాడలేదు. బాలకృష్ణ మాత్రం ఆ మధ్య ఒకసారి వచ్చి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు.
ఇంకంతే. కానీ లేకపోతే ఏ విధమైన ఆదరణ కానీ, ఎదురు పడితే అది. ఇప్పుడు హరికృష్ణ అబ్బాయి పెద్ద కొడుకు చనిపోయాడు కదా జానకిరామ్, అప్పుడు ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను. బాగా హరికృష్ణ కూడా ఎదురు పడితే బాగానే మాట్లాడదు, అమ్మ బాగున్నారు అన్నమాట. అప్పట్లో మీరు అంటే చాలా సంచలనం రేపిన విషయం, మీరు ఎన్టీఆర్ గారు ఒక బిడ్డని కావాలనుకున్నారని, ఒకవేళ ఆ బిడ్డ నిజంగా భూమి మీదకి సాక్షాత్కరించి వచ్చుంటే ఎలా ఉండే పరిస్థితి? ఇంకా చాలా ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆయన మారు రూపుగా చూసుకుంటూ, అబ్బో ఎంత అపురూపంగా ఉండేదో.